కమింటూ ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అని తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఓ హడావిడి చేసినారు మొన్న. దీంట్లో పోయి జెండాలు పెట్టి ఇది ఇదిని నేను ఇప్పుడు కాదు ఎలక్షన్ల కంటే ఒక 15 రోజులు 23 రోజుల ముందే చెప్పాను. వీళ్లకు సిటీలో కావాలంటే గోవన్ రికార్డ్స్ చెక్ చేసుకోండి. వీళ్ళు తెలుగుదేశం పార్టీ గనా ఇలాగే హడావిడి చేసి ఒక సామాజిక వర్గం గన అక్కడ హడావిడి చేసిందంటే మిగతా సామాజిక వర్గాలన్నీ దూరం అయిపోతాయి అని. అదే జరిగింది సిటీలో. లేకుంటే సిటీలో ఇతనికి ఇంకొక 4-5 వచ్చేవేమో. ఎందుకు రాలేదంటే వీళ్ళ హడావిడి ఎక్కువైంది. ఒక సామాజిక వర్గం చేసే హడావిడి మేము లేకుంటే మేము దించేస్తాం, మేము పొడిచేస్తాం, మేము ఇది చేస్తాం అంటే హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడైతే హయ్యెస్ట్ గా ఉన్నారో ఆడ ఒక సీటు కూడా సాధించలేకపోయినారు. ఎందుకు సాధించలేకపోయినారు? జస్ట్ మేము ఇక్కడ అని అంటే సెటిలర్స్ అనే దాంట్లో వైసీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, కామన్ న్యూట్రల్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నువ్వు ఏకం చేసుకోవాలనేది చూడాలి. కానీ అక్కడ వీళ్ళందరూ కలిసి మేము ఇట్లా పొడి చేస్తాం చంపేస్తాం అన్నారు కల్లా మిగతా వాళ్ళందరూ ఏకమైపోయినారు. అక్కడ ఒక సీటు కూడా కాంగ్రెస్ లేకుండా చేయడం జరిగింది. సో ఇప్పటికైనా అర్థం ఏంటది, ఊర్లో పెళ్లికి కుక్కలాడావిడి లేకుండా దానికి సంబంధించి అక్కడ టీడీపీ అనేది వాళ్ళు కావచ్చు, వాళ్ళ సామాజిక వర్గం అనుకుంటున్న వాళ్ళు, మేము పొడి చేస్తామనే వాళ్ళు సిటీలో ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ ను ఓడించలేకపోయినారు. వాళ్ళు ఆ హడావిడి చేయకపోయి ఉంటే మేబీ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వేసి ఉండేవాళ్ళేమో, కేవలం వాళ్ళ వల్లనే. దట్స్ సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ మేబీ. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఒకరి ఒక వైపు, మిగతా వర్గాలన్నీ ఇంకొక వైపు రాబోతాయి. అదే జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా గుడ్ మార్నింగ్ అనేటివి మనం అంటే రోడ్లు బాగుండే దగ్గర సమస్యలు లేని చోట కాదు గుడ్ మార్నింగ్ చేయాల్సింది. నువ్వు చేయాల్సింది ఎట్లాంటి దగ్గర అంటే ఇక్కడ చేయండి. వచ్చి గుంతల్లో చేసి నువ్వు కూడా 2 సార్లు కింద పని దొరలు పోగొట్టుకుంటే కాదు మోకాల్లో, అప్పుడు నీకు తెలుస్తుంది ఎక్కడైతే నీటి సమస్య ఉందో అడిగి పో, ఎక్కడైతే రోడ్ల సమస్య ఉందో అక్కడికి పోండి. ఈ రకంగా ఎక్కడైనా సరే సమస్య ఉన్న చోట మీరు పోయి దాని మీద ఫైట్ చేయాలి, కానీ దానికి ఏదైనా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మరి దాంట్లోనూ ముఖ్యంగా రోడ్ల మీద ఆలోచన చేయండిరా, లేకుంటే ప్రజల అభివృద్ధి గురించి ఆలోచన చేయండిరా మీరు అని చెప్పి మేము అడుగుతా అంటే, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే ఇసుక దందాల కోసం కొట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే ఇసుక అమ్ముకునే దానికోసం ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే చెప్తున్నారు చాలా మంది, అయ్యా ఇల్లు కట్టుకోవాలంటే ఏం పరిస్థితి అంటే అన్న ఇల్లు మొదలు పెట్టి నాశనమైనామన్నా మేము ఈ 5 ఏళ్లలోనూ అంటున్నారు. ఇసుక కావచ్చు, పిల్ల కావచ్చు, ఇవన్నీ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామనే పరిస్థితి. ఈరోజు ఒక విషయం మరొకటి కూడా గమనించుకోవాలా, ఈ ఇసుక లారీలు ఎక్కువగా తిరగడం వల్ల కూడా ఈ రోడ్లన్నీ విపరీతంగా గబ్బట్టిపోయే పరిస్థితి. ఏం ధర్మవరంలో చీరలు తీసుకొని పోయిన లారీలో లేకుండా లోడ్లు పోతే రోడ్లు గబ్బుగాట్లే, ఇసుక తోలుతా అంటే ఈరోజు పొద్దున్నే నిలబడినామంటే ఇదే రోడ్ నుంచినే మనం దగ్గర దగ్గర 40-50 టిప్పర్లు తెల్లవారుజామున నైట్ టైం తిరిగే పరిస్థితి చూస్తున్నాం. పొద్దున్నే బైకులు ఆటోలో లేకుంటే బస్సులో పోతే ఇబ్బంది కాదు, ఆ టిప్పర్లు పోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు ధర్మవరానికి వచ్చింది. దాంట్లో దయచేసి మీ వాటాలు సెటిల్ చేసుకునేది పక్కన పెట్టి ఈ ప్రజల వాటాను సెటిల్ చేయండి. ఫస్ట్ ప్రజలకు రావాల్సిన సరైన వాటా, సరైన నిధులు ప్రజల రోడ్లకు కానీ రోడ్ల డెవలప్మెంట్ లో కానీ ఏవైతే ఉన్నాయో దానిలో సెటిల్ చేయండి. ఫస్ట్ మీ వాటాల గురించి మీరు మళ్ళా కొట్లాడుకుందరు. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు మొన్నకు మొన్న చూసాం మనం, ఆర్టీసీ విపరీతంగా ఆర్టీసీ దానిలో 2-3 యాక్సిడెంట్లు. ఏం రా పరిస్థితి అంటే ఆర్టీసీ బస్సులకి ఇంతవరకు రిపేర్లకు డబ్బులు ఇవ్వలేదంట. రిపేర్లు ఎందుకు వస్తున్నాయా, అంత రిపేర్లు ఎందుకు వస్తాయని చెప్పి డ్రైవర్లను అడిగితే రోడ్లు ఎడబాగున్నాయన్న దడా కూడా వేసుకుంటే పోతా అంటే రోడ్లు బస్సులు యాదైనా సరే రిపేర్లు రావాల్సిందే. ఆ రిపేర్లు అయితే కదన్నా మాకు ఏదైనా సరే ఉపయోగం ఉండేది. ఆ రిపేర్లు లేకోకుండా మమ్మల్ని యాక్సిడెంట్ చేసినారని మమ్మల్ని అంటే ఏం ఉపయోగం అన్నా, మాకు యాక్సిడెంట్లు కట్ అయిపోతాయి, మాకు అలైన్మెంట్లు ఉండవు, ఇష్టానుసారం పనులు ఎటుబడితే అటు వెళ్ళిపోయి రిపేర్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి రోడ్ల మీద అని చెప్పి కూడా చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు కూడా వాపోయే పరిస్థితి. ఈ రకంగా మీరు ఏదన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఏదైనా కంపెనీ రావాలన్నా ఒక సంస్థ ఏదైనా రావాలన్నా వచ్చినప్పుడు ఒకటే చూస్తారు ఏ రకంగా ఇక్కడ అభివృద్ధి ఉంది అనేది. అభివృద్ధిలో ముఖ్యమైనది ఏం చూస్తారంటే ఈ రోజు రోడ్లు చూస్తారు. ఈరోజు హైదరాబాద్ చూసాం, ఓఆర్ఆర్ కట్టడం వల్ల ఎంత అభివృద్ధి అయింది హైదరాబాద్ అనేది మనం చూస్తున్నాం. మనం ఇక్కడ మన పరిస్థితి చూసామంటే ఈవెన్ సీఎం ఇంటికి కూడా పోవాలంటే కూడా ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఆ గుంటల రోడ్లు ఏమన్నా ఆయన పోలేక పాపం హెలికాప్టర్ లో 10 నిమిషాల డిస్టెన్స్ పోయే పరిస్థితి అంత దుస్థితికి వచ్చింది అనమాట. సో దయచేసి మీరు ప్రజల గురించి ఆలోచన చేయండి, ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేది ఆలోచన చేయండి. అంతేగాని మీ ఆదాయాలు సంపాదనలు వాటాల గురించి పక్కన పెట్టి దయచేసి దీని గురించి ఆలోచన చేయాలా. రెండోది ముఖ్యంగా రోడ్లు ఇమ్మీడియట్ గా రిపేర్లు చేయాలి, మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.